అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో ఇప్పుడు చేయూతకు సంబంధించి ఏ నేమ్స్ అయితే వాలంటీర్ లాగిన్లో రాలేదో వాటికైతే స్పందన గ్రీవియన్స్ ఎలా చేయాలనేది చూద్దాము. సో ఇదైతే GSWS లాగిన్ అండి. లాగిన్ ఎవరిదైనా అంటే ఏ సెక్రటరీ నుంచి అయినా స్పందన అనేది గ్రీవియన్స్ రైజ్ చేయొచ్చు. ఇక్కడ స్పందన లెఫ్ట్ సైడ్లో స్పందన మీద క్లిక్ చేసి గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, అందులో బెనిఫిషరీ ఆధార్ నెంబరు, డిస్ట్రిక్ట్, రూరల్, అర్బన్, మండల్, విలేజ్ ఇచ్చేసి గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఓపెన్ అవుతుందన్నమాట ఇలాంటి వెబ్ పేజ్. సో ఇందులో ఆధార్ నెంబర్ మళ్ళీ ఒకసారి అడుగుతుంది. మళ్ళీ ఒకసారి ఎంటర్ చేసి ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ అప్లికెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది మార్చుకుంటారా లేదా అనే ఆప్షన్ కూడా అడుగుతుందండి. సో చూద్దాము. సైట్ కొద్దిగా స్లో ఉంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. సో వాళ్ళ మొబైల్ నెంబర్ మార్చుకోవాలనుకుంటున్నారా అనేసి అడుగుతుంది. అవునైతే అవును అనేసి మార్చుకోవచ్చు, లేకపోతే కాదు అనేసి మార్చుకోవచ్చు అన్నమాట. సో కాదు అనేసి పెడుతున్నాము. సో వాళ్ళ పేరు, వాళ్ళ కేర్ ఆఫ్ నేమ్ అంటే హస్బెండ్ నేమ్ పెట్టాలి, డిఓబి పెట్టాలి, అలాగే డిస్ట్రిక్ట్, విలేజ్, మండలు, హౌస్ నెంబరు, హ్యాబిటేషన్ అంటే ఏ ఏరియాలో ఉంటున్నారు, ఫీమేలా మేలా అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇండివిజువాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా గ్రీవియన్స్ అనేది రేజ్ చేస్తున్నట్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డిస్ట్రిక్ట్, మండలు, సెక్రటేరియట్ అనేసి అడుగుతుంది. సో ఇక్కడ సెక్రటేరియట్ కోడ్ అనేది ఇచ్చేసేయాలి. సో ఇక్కడ సెర్చ్ ఫర్ ఏ సబ్జెక్ట్ అని ఉంది కదా, సబ్ సబ్జెక్ట్ అనేసి ఇక్కడ మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది చేయూత అనేసి. సో చేయూత అని సెర్చ్ చేసినట్లయితే మనకి 4 ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నట్టుగా నేమ్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ అంటే వాలంటీర్ లాగిన్లో పేరు రాని వాళ్ళు, అమౌంట్ పడని వాళ్ళు, ఇనెలిజిబుల్ డ్యూ టు వ్యాలిడేషన్ క్రైటీరియా, వ్యాలిడేషన్ చేసేటప్పుడు ఇనెలిజిబుల్ అయ్యింది, ఫినాన్షియల్ అసిస్టెన్స్ త్రూ బ్యాంక్, బ్యాంక్ యాక్టివ్లో లేకపోవడం వల్ల వాళ్ళు ఇనెలిజిబుల్ అయ్యారు అనేసి గ్రీవియన్స్ పెడతామన్నమాట. సో ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలండి, సెలెక్ట్ చేసుకోవాలి. రూరల్ కాదు కాబట్టి, అర్బన్ కాబట్టి. సో మెప్మా అనేది వస్తుందన్నమాట, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అని మెప్మా వస్తుంది. అదే రూరల్ ఏరియాస్లో అయితే సర్ప్ ఉంటుందండి. సో సబ్జెక్ట్ ఆల్రెడీ వైఎస్ఆర్ చేయూత పెట్టేశాము. నేమ్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ అనేసి. అప్లికేషన్ టైప్ వచ్చేసి స్పందన GSWS అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీడియం మీద క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ రిమార్క్స్ అనేది ఇవ్వాలి. సో వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారా లేదా, ఎందువల్ల రాలేదు నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ గ్రీవియన్స్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత అప్లికేషన్ ఐడి అనేది వస్తుందండి. అర్జీ నమోదు అయినట్టు ఒక అర్జీ నంబర్ వస్తుంది, అది నోట్ చేసుకుని స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్లో చూసినట్టుగా గ్రీవియన్స్ పక్కన స్టేటస్ ఆప్షన్ ఉంది కదా, సో చూసుకోవచ్చు. సో ఇంకో టాపిక్, ఇనెలిజిబుల్ అయిన లిస్ట్ ఉంటుంది కదా, ఎందువల్ల ఇనెలిజిబుల్ అయ్యారు, వాళ్ళు ఎలిజిబుల్ అయ్యండి ఇనెలిజిబుల్ అయిన వాళ్ళ వరకు 6-step వ్యాలిడేషన్ అనేది డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో కానీ, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్లో కానీ 6-step వ్యాలిడేషన్ కరెక్షన్ అనేది చేయవలసి ఉంటుందండి. ఇది కేవలం పేరు రాని వాళ్ళ కోసం మాత్రమే, న్యూ రిజిస్ట్రేషన్స్ వరకు మాత్రమే పెడుతున్నాము. సో మిగతా ఆప్షన్స్ కూడా పెట్టి గ్రీవియన్స్ రేజ్ చేయొచ్చు. ఇనెలిజిబుల్ వాళ్ళకి మాత్రం 6-step వ్యాలిడేషన్. ఇంకో క్లారిఫికేషన్ అండి, ఇది స్పందన గ్రీవియన్స్ మాత్రమే, 6-step వ్యాలిడేషన్ వేరు, స్పందన వేరు. ఎలిజిబుల్ అయ్యండి ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 6-step వ్యాలిడేషన్ ఎడ్యుకేషన్ ఆర్ డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో చేయించుకోవాలి. సో ఎలిజిబుల్ అయ్యుండి ఇయర్ పేరు రాకపోవడము అలాంటి కేసెస్ వరకు సో స్పందన గ్రీవియన్స్ అనేది రేజ్ చేయాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.